కూడా వాళ్ళని ఛాలెంజ్ ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీఓ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ ఓటుని రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా జీవితంలో మరిచిపోలేని రోజు, ఒక గ్రేట్ మెమరబుల్ డే. ఎందుకంటే నేను అభిమానించే ఆరాధించే నాయకుడు నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈరోజు ఓటు వేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. 100% 100% ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. ప్రతి బూత్ దగ్గర నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ప్రజల్లో. మేము వెళ్ళి కనపడుతుంటే వాళ్ళ మొహంలో సంతోషం మమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంది. 100% కుప్పంలో ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, రాష్ట్రంలో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 100% ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోబోతున్నారు. అదే గొడవలు సృష్టించాలని, ఎస్పెషల్లీ టౌన్లో పోలింగ్ శాతం తగ్గించేదానికి ఆల్రెడీ తమిళనాడు నుంచి కొంతమంది వచ్చారని 186, 187, 115 బూతుల దగ్గర నుంచి బూతుల్లో ఉన్నారని మనకు సమాచారం అందింది. ఆల్రెడీ డిఎస్పీకి, ఎస్పీకి, కలెక్టర్కి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ అడిషనల్ ఫోర్సెస్ అన్నిటి కూడా ఆ స్పెసిఫిక్ బూతుల్లో పెట్టడం, ఓటర్ ఐడీలు కూడా వెరిఫై చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వాళ్ళు నా ఉద్దేశం అయితే టౌన్లో కూడా 80% క్రాస్ చేస్తుందని, అంటే చూస్తున్న మూమెంట్ లైన్స్లో ఉన్న పబ్లిక్ని చూస్తే 80% ప్లస్ అనేది పబ్లిక్ ఓట్ చేసేదానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. నియోజకవర్గంగా పోలింగ్ సరళి బాగుంది, ప్రతి చోట బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలిసి 85 ఓవరాల్ యావరేజ్ దాటుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.